హాయ్ సూపర్ హ్యూమన్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ముందుగా అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈట్ గుడ్ ఫుడ్ బీ ఫిట్ బీ హ్యాపీ స్టే స్ట్రాంగ్ ఈ రోజు మన డైట్ రెసిపీస్ లో హెల్దీ అండ్ టేస్టీ మసాలా వడ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో ఎగ్స్ తోటి మసాలా వడ రెసిపీ షేర్ చేశాను అది మీలో చాలా మంది ట్రై చేసి ఫీడ్బ్యాక్స్ కూడా ఇచ్చారు మరి ఎగ్స్ తినని వాళ్ళకు కూడా మసాలా వడలు తినాలనిపిస్తూ ఉంటుంది కదా అందుకని వెజిటేరియన్స్ కోసం నేను పన్నీర్ తో ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాను మనకే కాదండి పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఇంట్లో ఏదైనా పార్టీ ఫంక్షన్ పండుగ ఏ అకేషన్ అయినా సరే ఇలా రెసిపీ చేసి పెట్టేసేయండి అందరు చాలా ఇష్టంగా తింటారు సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఈ మసాలా వడల్ కోసం పన్నీర్ చేసుకున్నాను పన్నీర్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు స్టోర్ బోర్డ్ పన్నీర్ కూడా యూజ్ చేసుకోవచ్చు టైం లేని వాళ్ళు ఇలా ఇప్పుడు వాటర్ అన్నిటిని స్ట్రెయిన్ చేసేసుకొని ఈ పన్నీర్ లో కూడా వాటర్ వండకుండా మొత్తం అంతా కూడా పిండేసుకున్నానండి ఇప్పుడు చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ గా పన్నీర్ ఉంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నార్మల్ గా చేసుకునే మసాలా వడల కోసం మనం పప్పుని నానబెట్టి గ్రైండ్ చేసుకుని ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఈ డైట్ లో మనం పన్నీర్ ని ఆ బ్యాటర్ లా యూజ్ చేస్తున్నాము సో మసాలా కోసం ఒక స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి ఒక మిరపకాయ దాంతో పాటుగా కొద్దిగా కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి కొబ్బరిలో ఎన్ని హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయో హెల్త్ కి ఎంత మంచిదో అనేది నేను కొబ్బరి పాల వీడియోలోనే చెప్పాను థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ డయాబెటిక్ వాళ్ళకి కానీ చాలా మంచిది ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కొబ్బరిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి సో ఇలా కోర్స్ గా బ్లెండ్ చేసేసుకున్నానండి దీన్ని ఇప్పుడు ఈ పన్నీర్ లో వేసేసుకుని కలిపేసుకుంటాను చాలా మంది అడుగుతూ ఉన్నారు డెస్కేటెడ్ కోకోనట్ దొరకని వాళ్ళు ఇలా ఫ్రెష్ కొబ్బరి వాడుకోవచ్చా మీరు చూపించే రెసిపీస్కి అని తప్పకుండా వాడుకోవచ్చు అండి మాత్రం టేస్ట్ డిఫరెన్స్ ఉండదు టెక్చర్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆనియన్స్ వేసుకుంటున్నానండి మేము ఇంట్లో చేసుకునే మసాలా వడల్లో ఆనియన్స్ వేసుకుంటాము సో అందుకే నేను వేస్తున్నాను మీకు వేసుకోవడం ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేసేయొచ్చు దీంట్లో ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను టేస్ట్ తగ్గట్టు ఇప్పుడు అన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా స్క్యూస్ చేసుకుంటూ అప్పుడే ఆ మసాలా పౌడర్ ఆ పన్నీర్ లోకి బాగా పడుతుంది అలాగే ఆనియన్స్ లో నుంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతూ బ్యాటర్ లాగా మామూలుగా మనం పప్పుతో చేసుకునే పిండి ఎలా ఉంటుందో అలాగే రెడీ అయిపోతుంది అనమాట చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ మీకే అర్థమవుతోంది కదా మనం పన్నీర్ లో చుక్క వాటర్ కూడా లేకుండా ఇలా మనం డ్రైన్ చేసుకుంటేనే ఈ బ్యాటర్ ని మనం ఇంత స్టిఫ్ గా కలుపుకోగలం సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి మీకు కూడా రెసిపీ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మసాలా వడలు చేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని రెండు అరచేతుల మధ్య పెట్టేసుకొని నొక్కేసామంటే మసాలా వడల షేప్ వచ్చేస్తాయి చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో చేసేసి వాళ్ళకి పెట్టేసేయచ్చు ఇష్టంగా తినేస్తారు హెల్దీ ఫుడ్ ని సో ఇప్పుడు మనం వీటిని షాలో ఫ్రై చేసుకుంటున్నామండి కొంతమంది గీ తినడం ఇష్టం లేదు అని చెప్తున్నారు అలాంటి వాళ్ళు బటర్ యూజ్ చేసుకోవచ్చు బటర్ కూడా ఇష్టం లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్యాన్ లో కొద్దిగా బటర్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియం కి అడ్జస్ట్ చేసుకొని ఈ పన్నీర్ మసాలా వడల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు షాలో ఫ్రై చేసేసుకోవాలండి పన్నీర్ చాలా త్వరగా వేగిపోతుంది ఎక్కువ టైం పట్టదు హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుందండి అంతే సో నిదానంగా ఫ్రై చేసేసుకుంటే మంచిగా మనకి మసాలా వడలు రెడీ అయిపోతాయి దీంట్లో ఆల్రెడీ మనం ఆనియన్స్ వేసాము స్పైస్ కోసం మసాలా వేసాము కాబట్టి ఇంకా డిప్ సపరేట్ గా ఏమీ అవసరం లేదు జస్ట్ వీటిని ఎస్ ఎ స్నాక్ లాగా తినేసేయొచ్చు ఏదైనా స్టార్టర్ లాగా కూడా తినేసేయొచ్చు మీరు ఎలాగూ ఈ రోజు పండగ కాబట్టి పులిహోర ఇట్లాంటివన్నీ చేసుకుని ఉంటారు కదా వాటికి కాంబినేషన్ గా ఇలాంటి వడలు చేసుకున్నారనుకోండి మీరు కాప్స్ తింటూ ఇలాగా ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్న వాళ్ళు అవుతారు సో స్మార్ట్ గా ఈ డైట్ చేసేసేయండి మీరు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు మీరు ఫుడ్ ని త్యాగం చేసిన ఫీలింగ్ కూడా ఉండదు అనమాట చూసారా మసాలా వడలు రెడీ అయిపోయాయి ఎంత టెంప్టింగ్ గా ఉన్నాయో కదా పైన ఏమో క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్ గా తింటుంటే జ్యూసీగా టేస్టీగా భలే ఉంటాయండి వెజిటేరియన్స్ ఒక్కటే కాదు నాన్ వెజిటేరియన్స్ కూడా ఈ రెసిపీ ట్రై చేసి వెజిటేరియన్ ఫుడ్ లో ఉండే మజాని ఆస్వాదించండి తిన్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇన్స్టాగ్రామ్ ఉంటే మీరు చేసిన రెసిపీ పిక్ తీసి నాతో షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీరు ఇలాగే ఈ డైట్ ని కంటిన్యూ చేస్తూ ఎప్పటికీ హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి ఎవరైనా ఈ డైట్ చేస్తున్న వాళ్ళకి ఈ రెసిపీ షేర్ చేయండి అలాగే ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సియు ఎన్ అనదర్ వీడియో బాయ్